చట్టపరంగా బీసీలకు రావాల్సిన హక్కులు రావడం లేదని కులగణన చేపడితే అప్పటికైనా ఏ ఏ కులంలో ఎంత జనం ఉన్నారో వాళ్ళకి చట్టపరంగా రావాల్సిన హక్కుల గురించి చర్చించి హక్కులు కల్పించే అవకాశం ఉంటుందని కులగణన చేపట్టాలని రాష్ట్ర బీసీల అధ్యక్షులు లాగా వెంకట్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కంపోస్ట్ కాలనీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రధానమంత్రిని రాష్ట్రపతులను కేంద్ర మంత్రులను కలిసి అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అనేక దఫాలుగా ధర్నాలు పార్లమెంట్ ముట్టడి ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి బీసీలు అందరం హెచ్చరిస్తున్నాం, కులగణన చేపట్టాలి. అలాగే చట్టసభలో పార్లమెంట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో 50% రిజర్వేషన్ అమలు చేయాలి. అలాగే బీసీలకు మంత్రిత్వ శాఖలో కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు ఇప్పటికే మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి ఈ యొక్క 14 రాష్ట్రాలు కూడా క్యాబినెట్ తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరి యొక్క అంశం లేవనెత్తినప్పటికీ కూడా దీన్ని పక్కన పెట్టేసి అది ఇప్పుడు జరిగే పని కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలను ఎంతో బాధ కలిగిస్తుంది. చట్టపరంగా బీసీలకి రావాల్సినటువంటి హక్కులు రావట్లేదు అనే ఉద్దేశంతో కులగణన చేపడితే అప్పటికైనా మరి ఏ కులం ఎంత జనాభా ఉన్నారు వారికి చట్టపరంగా రావాల్సినటువంటి హక్కుల గురించి చర్చించడానికి వారి హక్కులు కల్పించడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి మేము ఈ యొక్క కులగణన చేపట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నారు. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ప్రధానమంత్రిని అలాగే రాష్ట్రపతుల్ని కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాలు అనేక సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా అనేక దఫాలుగా ధర్నాలు అలాగే పార్లమెంట్ ముట్టడి అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి యొక్క కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల ఏర్పడి ఏమాత్రం కూడా పట్టించుకున్న సందర్భం లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, బీసీలు అందరం కూడా ఖచ్చితంగా కులగణన చేపట్టాలి. అదేవిధంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాలి పార్లమెంటు ఎమ్మెల్యే ఎన్నికల్లో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ బీసీ యొక్క మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్లో కూడా బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అలాగే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మరి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి అలాగే క్రిమిలేయర్ అని చెప్పేసి 8 లక్షల ఆదాయం వస్తున్నటువంటి బీసీ ఉద్యోగులు కానీ వీళ్ళు కూడా మరి ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించకుండా ఆపుతా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ ఎత్తేయాలని చెప్పేసి అలాగే మహిళలకు సంబంధించి మరి గతంలో మహిళా రిజర్వేషన్ ఆగిపోయింది. కాబట్టి మహిళలు కూడా బీసీలకి సపోర్టా పెట్టి 33% బీసీలు కూడా బీసీ మహిళలకి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క అంశాల మీద కూడా అట్లాగే చట్టసభల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ కేసు ఏ విధంగా అయితే ఉందో బీసీలకు కూడా ఆ విధంగా అటువంటి అట్రాసిటీకి ఇది కూడా తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా మరి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్ని రాష్ట్రాలు కూడా చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్న సందర్భం లేదు. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లను కూడా 2024 లోపు కేంద్ర ప్రభుత్వం అమలు చేయని పక్షంలో చెప్పే 50% చట్టసభ రిజర్వేషన్ కానివ్వండి, మిగిలిన అంశాలన్నీ కూడా చేయని పక్షంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి 2024లో బీజేపీ గద్దెదించడానికి కూడా బీసీలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇప్పటికే గత